ఈరోజు మనం ఇక్కడ అందరం ఏకీకృతమైన ఉండే దానికి ముఖ్య ఉద్దేశం 20 కార్యక్రమాలు జరిగిపోయే ధర్నాకి పెద్ద ఎత్తున జనాలు సమీకరించారు. దాన్ని సక్సెస్ చేయాల్సిందిగా ఈ ముఖ్య ఉద్దేశం. అయితే ఎలాగో మనం అందరం దీన్ని పాటుపడతాం, దీన్ని సక్సెస్ చేస్తాం, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అయితే నాలుగు వందల కొన్ని ఒక 2 నిమిషాలు చిన్న డౌట్స్ ఈ మధ్యన డిగ్రీలు జరుగుతాయి, కొన్ని పరిణామాలు అవుతున్నాయో అవి ఉంచదలుచుకున్నాను. అయితే రామేశ్వరం పోయిన శ్రీనేశ్వరం కథలు అన్నట్టు కొన్ని మాటలు వస్తున్నాయి మనకు. తెలంగాణ ఏర్పాటైతే అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, అది తెలంగాణతో అడ్డగట్టాలని, ఆ తర్వాత దీని లేకుంటే ఈ మన హైదరాబాద్ పట్టణాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని, లేకపోతే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారని కొన్ని వదంతులు నిలబడుతున్నాయి. అయితే మనం దీన్ని ఏ విధంగానైనా అందరం కలిసి ప్రతిఘటించాల్సి అవసరం. క్షమించాలి. అయితే మనం అందరం మా క్వశ్చన్ కాన్స్టిట్యూన్సీ తరఫున మేము అందరం కులతో సాధించిన పిలుపు మేరకు మేము శాశ్వతంగా ప్రయత్నం చేసి ఈ మహాధర్నాన్ని 20 కాకుండా ఇంద్ర పార్వతి జరగబోయేది మేము తప్పకుండా కనీసం ఒక మేము 200 మందినైనా మా కోసం కాల్చేసే ప్రయత్నం చేసి అక్కడికి తరలిస్తామని వాగ్దానం చేస్తున్నాం. జై జగన్నాథ్.